వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్ పాలన వ్యవస్థలో భాగమైన కొత్త పదం. మొత్తం పాలన విధానాన్ని దాని తీరులనే మార్చేసింది. ఏ ఊర్లో ఏ ఇంట్లో కష్టం వచ్చినా నేనున్నాను అంటూ గుమ్మం ముందు నిలబడే వాలంటీర్ ఆ ఇంటికి బంధువయ్యాడు. ఆపదలు ఆదుకునే ఆపద్ బాంధవుడయ్యాడు. పిలవగానే వచ్చే ఆత్మీయుడయ్యాడు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ సరికొత్త పాలన విధానానికి నాందయింది. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను ప్రభుత్వం నియమించగా వారి ద్వారా ప్రతి కుటుంబానికి సేవలు చేరువయ్యాయి. ప్రతి నెల 1వ తేదీ తెల్లవారక ముందే పెన్షన్ అందించడం దగ్గర నుండి కుల ఆదాయ ధృవీకరణ సేవలు వారే దగ్గర నుండి చేయిస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్లు ప్రతి ఇంట్లో భాగమయ్యారు. అందుకే ప్రతిపక్ష పార్టీలు ఈ వ్యవస్థ పైన కక్ష కట్టాయి. ఏదో రకంగా వాలంటీర్లపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారానికి ఒడిగట్టారు. వ్యక్తిగత డేటా చోరీ అవుతుందనే ప్రచారం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఈ వ్యవస్థను వైఎస్ఆర్సీపీ స్లీపర్ సెల్స్గా అభివర్ణించింది. గతంలో టీడీపీ హయాంలో జన్మభూమి కూటముల పేరుతో జరిగిన దోపిడీ మోసాల నుంచి వాలంటీర్ వ్యవస్థ విముక్తి కలిగించింది. ప్రజలకు ఇంటి వద్దనే అన్ని రకాల సేవలు అందుతున్నాయి. రూపాయి లంచం లేకుండా డిబిటీ ద్వారా పనులు పూర్తవుతున్నాయి. నిజమైన లబ్ధిదారులను గుర్తించడంలో పని సులభతరమైంది. అయితే ఎలా అయినా ఈ వ్యవస్థను నిర్మూలించాలని టీడీపీ కూటమి విశ్వ ప్రయత్నం చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని ప్రకటనలు కూడా చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నక్కజిత్తుల మాటలు చెప్పి అధికారం కోసం తహతల్లాడుతోంది కూటమి.